हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ना चैनल नेम वच्चेसी आरके लल्ली व्लॉग्स इन तेलुगु अंडी। मन चैनल कोत्तगा एवरन्ना चूस्तुंटे सब्सक्राइब चेसुकोंडी। अट्लागे इप्पुडु मनम 2000 की दग्गरलो उन्ना अन्नमाट सब्सक्राइबर्स। इदि वच्चेसी कनकदुर्गम्म गुडी विजयवाड अंडी। పాపకి బాగోనప్పుడు ఇంకొకసారి రెండు కుంకుమ మెట్లు పూజలు అయితే చేయాలని అనుకున్నానండి. అయితే ఒకటేసారి పూర్తి చేయాలని అనుకున్నాము. 2 times వెళ్ళలేక మా వారికి కుదరక ఇలా చేయాలని అనుకున్నాను అన్నమాట. అమ్మ కూడా పాలు పొంగళ్ళు ప్లస్ కుంకుమ పూజ కూడా చేయాలనుకుంది. ఇక అందరం కలిసి ఒకటేసారి అయితే వెళ్ళామండి. ఇక్కడైతే అమ్మ పాలు పొంగళ్ళు చేస్తుంది. ఇంటి ఆడపిల్లలని అమ్మ వేసిన తర్వాత, సారీ, మేము వేసిన తర్వాత అమ్మ అయితే వేస్తుంది అన్నమాట పాలు పొంగళ్ళు. ఇది వచ్చేసి మెట్ల దారి వైపు నుండే ఈ పాలు పొంగళ్ళు చేయటానికి ఉందండి. ఇది వరకు మాత్రం గుడి పైన అయితే ఉండేది, ఇప్పుడైతే మెట్ల దారి మారిపోయిందండి. మేము మెట్లుకి పూజ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి. ఇదైతే రెండు, ఒకటి అమ్మకి ఒకటి మాకు పసుపు కుంకుమ అన్నమాట. ఎగ్జాక్ట్గా సరిపోయిందండి మాకైతే మెట్లు మొత్తానికి. మధ్య మధ్యలో వాటర్ అవి కలుపుకుంటూ ఉంటే సరిపోయిందనమాట. పసుపు అయితే సరిపోదు, ఎక్స్ట్రాగా తీసుకెళ్ళాలి మనం. కుంకుమ అయితే సరిపోతుందండి. ఇక అక్కడ పాలు పొంగులు అవన్నీ అయిపోయిన తర్వాత ఇలా పూజ చేసుకుంటున్నాం అనమాట. పూజ చేసుకునే స్టార్ట్ చేయాలండి మెట్ల దారి, మెట్ల పూజ అనేది. ఇక్కడైతే ఫ్రంట్ అయితే మెట్ల దారి కరెక్ట్గా లేదు, దానికైతే కంచె వేసేసారు. పక్కన ఆంజనేయ స్వామి గుడి పక్కన నుంచి అయితే వెళ్ళాలన్నమాట. అమ్మది పూజ అయిపోయిన తర్వాత, అదే ముగ్గు వేయటం అయిపోయిన తర్వాత నేనైతే స్టార్ట్ చేశానండి. దీపారాజన్ నాకు, పాపకి, మా వారికి ముగ్గురుకు అయితే చేశామండి. తీసుకొచ్చిన పసుపు కుంకుమతోనే ఇట్లా ముగ్గులో వేస్తున్నానమాట. నేనైతే పద్మం ముగ్గు అయితే వేసుకున్నాను. ఫస్ట్ టైం పాపను కూడా తీసుకొచ్చి మెట్ల పూజ చేయటం అనేది మా వారు కూడా ఫస్ట్ టైం అనమాట చేయటం. ఇక గౌరీ దైవం పెట్టేసి ఇక దీపారాజన చేయడానికి రెడీ అవుతున్నాను. చిన్నదైతే పాపకు పెట్టానమాట తాంబూలం పెట్టి. ఏవైనా ఇప్పుడు రెండు మెట్ల పూజలు కాబట్టి రెండు పెడుతున్నానమాట. గౌరీదేవిని 2 పెట్టాలి, దీపారాజన 2 పెట్టాలి, కొబ్బరికాయలు 2 పెట్టాలి, ఏదైనా 2 చేయాలన్నమాట. ఇక చూసారా ఫ్రంట్ ఎట్లా కట్టేశారో, ఇట్లా కంచె వేసేసి. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్లో ఉందండి, అందుకని అలా కట్టేశారు. మేము వెళ్ళినప్పుడు అలాగే ఉంది, సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా అలాగే కంచె వేసేసారు. మరి ఎప్పటికీ పూర్తవుతుందో తెలియదండి. చూస్తున్నారుగా, 2 అయితే పెట్టాను, పాపకైతే 1 పెట్టామన్నమాట. పాపని కూడా దీపారాజన చేయించామండి చేయి పట్టుకొని, అంటే ఎప్పుడో ఒకసారి వస్తాం కదండి అందుకని అన్నమాట. కొబ్బరికాయలు కూడా 2 కొట్టాలన్నమాట. ఇక్కడ ఇక పూజ అయిపోయిన తర్వాత ఇక అక్కడ ఉన్న ముత్తైదులకి వాళ్ళకి కొంచెం తాంబూలం ఇచ్చుకొని వాళ్ళతో కొంచెం అక్షింతలు అవి వేయించుకొని బయలుదేరాము. మేమైతే ఎగ్జాక్ట్గా 9:30 అలా బయలుదేరామండి. అమ్మ వాళ్ళది విజయవాడ, అక్కడి నుంచి మేము బయలుదేరాము. మా వారు నేను పట్టుకొని దీపారాజన అయితే వెలిగిస్తున్నాము. పాపది కూడా పాప చేతే మేము వెలిగించాము, దీపారాజన వెలిగించామండి. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. క్లైమేట్ కూడా మాకు అప్పుడు సహకరించిందనమాట. కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది. మేము వెళ్ళిన టైంలో కూడా కాస్త రెయిన్ అయితే పడిందనమాట. పాపతో కూడా దీపారాజన చేయిస్తున్నాము. అది వేసుకున్న డ్రెస్ వచ్చేసి తన బర్త్డేకి మేము కుట్టిస్తే తన తర్వాత ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొత్త డ్రెస్కు వేసుకొని వెళ్ళాలని ఏమన్నా ఉందేమోనండి. అప్పటి వరకు వేసుకోలేదు. బాగుందమ్మా వేసుకో అంటే ఇక ఆ రోజు వేసుకుందనమాట. ఫస్ట్ టైం మెట్ల పూజకి మా వారు, నేను, పాప వెళ్ళాము. అట్లా జరిగిందనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. కాస్త అక్షింతలు అవన్నీ వేసుకొని ఇక్కడ ఒక బ్యాడ్ ఏంటంటే, నేను హారతి ఇస్తున్న టైంలో అండి హారతి అస్సలు సరిగ్గా వెలగలేదు, ఘనమైపోతానే ఉంది, అస్సలు వెలగలేదండి. 2-3 అయితే మళ్ళీ వెలిగించాల్సి వచ్చిందనమాట. అది మాత్రం చాలా బాధ అనిపించింది. మరి ఎందుకు అలా తప్పు జరిగింది అనేది నాకు అర్థం కాలేదు. మళ్ళీ మెట్ల పూజ అయితే బాగానే చేశామండి. మరి ఎందుకు ఇక్కడ డిస్టర్బెన్స్ అయిందో, మరి ఏమో నా మనసు సరిగ్గా లేదో, లేకపోతే అమ్మవారే ఏమన్నా అనేసి చాలా బాధ అనిపించింది అనమాట. ఫస్ట్ అయితే మా వారు కొబ్బరికాయ కొడుతుంది ఉన్నారండి, తర్వాత నేను
మనం ఏదో ఒకటి మిస్ చేస్తూ ఉంటాం కదండి, అట్లాగే మేము గంట తీసుకెళ్ళటం మిస్ చేసాము. ఇక పక్కన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగామన్నమాట, గంట 2 సెకండ్సే కదండి ఎవరిని అడిగినా ఇస్తారు. అన్నీ కరెక్ట్గా తీసుకెళ్ళాము, కాకపోతే గంట ఒక్కటే మిస్ అయింది. ఇక్కడ కొబ్బరికాయ కూడా చూడండి, అసలు ఎలా అష్టవంకర్లు పగిలిందనమాట. ఎప్పుడూ అలా జరగదు, మరి ఎందుకో అలా జరిగిందండి. కరెక్ట్గా అయితే పగలలేదు, అమ్మ అయితే నన్ను చాలా 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 ఇదిగా అంది, నీ మనసు ఇక్కడ లేదు అసలు, అలా చేస్తున్నావు నువ్వు ఎందుకు అనేసి చాలా ఇది అనిపించింది అనమాట. నాకు కూడా సరిగ్గా పగలేదు, చూసారా కొబ్బరికాయ కూడా సరిగ్గా పగలలేదు, ఆ పెట్టడం కూడా సరిగ్గా పెట్టలేదు. నీ మనసు ఇక్కడ లేదు, దేవుడి మీద పెట్టి చెయ్యి భక్తిగా అన్నట్టుగా అనింది అనమాట. ఇక నేను సరిగ్గా పెట్టట్లేదని ఇక అమ్మ వచ్చి పెడుతున్నారనమాట. ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, హారతి ఇస్తున్నాను. హారతికి కూడా ఇచ్చేసిన తర్వాత ఇక ఎటు నుండి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా, అటువైపు నుండే వెళ్ళాలన్నమాట. కిందకి దిగి దాని పైకి వెళ్ళి కిందకి దిగి మనమైతే మెట్లు పూజ చేయాలండి. పక్కన ఒకళ్ళు ఉంటే వాళ్ళకి ఇక తాంబూలం ఇచ్చి కాస్త కాళ్ళకి నమస్కారం చేసుకొని వాళ్ళు అక్షింతలు వేస్తే అక్షింతలు వేయించుకొని ఇంకా బయలుదేరిపోయామన్నమాట హారతి అది తీసుకొని. చెప్పాను కదా ఇలా ముత్తైదికి ఒక తాంబూలం ఇచ్చుకొని బయలుదేరామని, ఆమెకి ఆవిడకి ఇక బొట్టు పెట్టేసి తాంబూలం ఇచ్చేసి కాళ్ళకి నమస్కారం చేసుకొని అక్షింతలు వేయించుకొని స్టార్ట్ అయ్యాము. నేను మా వారైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ పైకి వెళ్ళిన తర్వాత మనం ఫ్రంట్ మనం ఎక్కడైతే పూజ చేసామో దానికి కొంచెం పైకి వచ్చాక అన్నమాట ఇది మెట్ల దారి. నేను పూజ ఈ మెట్ల పూజ అయితే 2 పసుపు బొట్లు పెడితే మా వారు కూడా 2 పెట్టారనమాట. అంటే ఎట్ ఏ టైం 2 ముక్కలు అయితే తీర్చుకున్నాము ఇక్కడ మేము, అంటే మా వారికి కుదరదని అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట మేము. ఇక మా అమ్మకు కూడా మెట్ల పూజ ఉంటే మా అమ్మకి మా సిస్టర్ అయితే హెల్ప్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే చాలా స్లోగా అయితే అయ్యిందండి, అమ్మ వాళ్ళు ఒకటే కాబట్టి ఫాస్ట్గా పెట్టుకోగలిగారు. ఇవి 2 అయ్యేసరికి మాకు కొంచెం ఇబ్బంది అయింది. పాపనైతే నాన్న తీసుకొని వెళ్ళారనమాట, అంటే నడుస్తుంది కదా ఎత్తుకునే అవసరం లేదు కదా, అందులో కొంచెమే మెట్లు కాబట్టి అది ఆడుతూ పాడుతూ అట్లా వెళ్ళిపోయిందండి. ఇక సగం మెట్ల వరకు అయితే మేము రాగలిగాము, అమ్మ వాళ్ళు ఎక్కడో దూరంలో ఉన్నారనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో మనం 5 పెట్టి అయితే స్టార్ట్ చేయాలి 2 కూడా. స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 మెట్ల తర్వాత ఇక ఒక పసుపుది కొంచెం పెట్టుకొని ఒక బొట్టు పెడితే సరిపోతుంది కుంకుమది. సైడ్ నుండి అయితే వెళ్ళాము, మళ్ళీ వెళ్ళే వాళ్ళకి దారికి ఇబ్బంది ఎందుకని సైడ్ నుండే పెట్టుకొని వెళ్ళామన్నమాట. అందులో ఆ రోజు మేము వెళ్ళిన రోజు కూడా ఎక్కువ మంది లేరండి, తక్కువే ఉన్నారన్నమాట, ఎక్కువగా లేరు. మేము అందుకే ఇక స్లోగా పెట్టుకొని వెళ్ళగలిగామన్నమాట. చాలామంది కూడా మోకాళ్ళతో ముక్కుంటారండి, మోకాళ్ళతో కూడా పసుపు బొట్లు పెట్టుకుంటా కుంకుమ బొట్లు పెట్టుకుంటా వెళ్తారనమాట. ఇలా చాలా వరకు వచ్చేసామండి, అయిపోవచ్చినాయి. మధ్య మధ్యలో వాటర్ మనకి అవసరం అవుతుంది మిట్లు పూజ చేసేటప్పుడు, అది గట్టిగా అయిపోతుంది పసుపు. ఆ పసుపులో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని లూజ్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవడమే అనమాట. ఇక చాలా వరకు అయితే వచ్చేసాము. ఇక్కడైతే అమ్మ చెల్లి అయితే పెడుతున్నారు, ఇక మా వారు నేను అయితే అయిపోవచ్చిందండి, లాస్ట్ వర్క్ అయితే వచ్చేసాము. మా వెనకాల పెడుతున్నారు చూసారా, అవి ఎంత అందంగా పెట్టిందో అండి ఆ రెడ్ శారీ, ఆవిడ నిదానంగా చక్కగా పెట్టుకుంటా అయితే వచ్చారనమాట. వాళ్ళ మదరో ఎవరో మరి, మాకు కూడా లాస్ట్కి వచ్చిన తర్వాత వాటర్ కావాల్సి వస్తే వాళ్ళే హెల్ప్ చేశారనమాట మా దగ్గర అయిపోతే. కుంకుమ అయితే తక్కువే అవుతుందండి, పసుపు అయితే మాత్రం ఎక్కువ తీసుకోవాలన్నమాట. పాప నాన్న అయితే ఎక్కుతున్నారండి ఇట్లా మెట్టలు మేయించి. తను కూడా నడిచేనా ఎక్కిందండి, ఎవరిని ఎత్తుకోవద్దండి, నడిచిందనమాట.
నాకు కూడా హ్యాపీ అనిపించింది. తను నడుస్తుంటే ఎత్తుకోవాలేమో, ఏమి ఇబ్బంది పెట్టిద్దో మెట్ల మీద అన్నట్టు భయమేసిందండి నాకు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అమ్మవారు ఏమన్నా చెప్పిందేమో, నడుచుకుంటే వెళ్ళమ్మా అనేసి ఇక నడుచుకుంటూ వచ్చిందనమాట. ఇక ఫైనల్కి వచ్చేసామండి. ఫైనల్కి వచ్చేసిన తర్వాత మిగిలిన పసుపు కుంకుమ ఉంటాయి కదా, అవి అక్కడే కొంచెం సింహాలు ఉంటాయి, సింహాలకు కొంచెం పెట్టేస్తే అయిపోతుంది కుంకుమ కూడా. అక్కడ కొంచెం ఎవరో వేస్తే దానిలో కూడా మేము వేసేసామన్నమాట. పూజ చేసి ఉంటే ఇక సింహాలు ఉంటాయి ఎదరా, ఆ సింహాలకు కూడా కొంచెం వేసేసి ఇక చేతులు అవి వాష్ చేసుకొని ఇక నైవేద్యం ఉంది కదా దాన్ని తీసుకొని ఇక బయలుదేరామండి అమ్మవారి దగ్గరికి. ఇక్కడ ముందుగా చేసుకున్న నైవేద్యం ఉంది కదండి అమ్మవారిది, కొంచెం అలా నాలుగు అడుగులు వేయాలి అన్నట్టుగా అమ్మ నాకు తల మీద పెట్టిందనమాట. దాంతోనే ఇక నాలుగు అడుగులు వేసానండి నేను కూడా. పుణ్యమని అట్లా పుణ్యమని నాలుగు అడుగులు వేయించారు. నా తర్వాత చెల్లి కూడా అలాగే చేసింది. మా బుడ్డమ్మ కూడా అట్లాగే మేము నడిపిద్దామంటే తను అస్సలు ఒప్పుకోలేదు. గుడి చూసారా ఎంత బాగుందో, క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే పాప ఏడుస్తుందన్నమాట, రెండు అడుగులు వేయిద్దామని అనుకున్నాము పుణ్యమని, లేదు తను ఏడుస్తుందన్నమాట. ఇక దర్శనం అయిపోయింది, బయటకైతే వచ్చేసామండి. చూసారా ఎంత బాగుందో బయట, అందులో వర్షం పడుతుందండి, లైట్గా రైన్ అయితే వస్తుంది. ఇక్కడ చూసారా ఈ చెట్టు అయితే మా అమ్మ వాళ్ళ చిన్నప్పటి నుంచి ఇట్లే ఉందంట. దాని డౌన్లోనే మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి, అంటే అమ్మ వాళ్ళ ఇల్లు. ఇంత దూరం వచ్చి ఆ ప్లేస్లో వచ్చి అమ్మవారి చిన్న గుడి ఉన్నప్పుడు అప్పుడు ఆడుకునే వాళ్ళు అంటండి ఈ చెట్టు దగ్గరికి అయితే వచ్చి. ఇలా చెప్తుంది చెప్పు వీడియోలో ఇట్లా మా అమ్మ వాళ్ళ చిన్నప్పటిది అన్నట్టుగా చెప్తుంది అన్నమాట. ఇక్కడ సెల్ఫీ టైము, సెల్ఫీ తీసుకొని అలా గోపురం ఉంటుంది కదా, గోపురం మీద ఎంత బ్రహ్మాండంగా చెక్కారండి శిల్పులు, చాలా బాగా చెక్కారు. శిల్పికి అసలు ఎంత చెప్పినా తక్కువే అనమాట, ఎంత బాగా చెక్కారోనండి ఆ శిల్పాలు మాత్రం. అమ్మవాళ్ళు అయితే ఎప్పుడు వీక్లీ వన్స్ ఫ్రైడే వస్తూనే ఉంటారనమాట అమ్మవారి దగ్గర. మేము కూర్చున్న బ్యాక్ సైడ్ బొమ్మ కనపడుతుంది కదా, అక్కడైతే దీపారాధన చేసుకునిద్దంట ప్రతి శుక్రవారం చెప్తూ ఉండిద్ది అనమాట. ఇక బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ అమ్మవారు, ఇంకొక అమ్మవారు ఉంది కదా అక్కడ, ఫోటోలు దిగుతూ ఉంటారు కదా ఆ ప్లేసు. పైన అయితే ఒక బెలూన్ కనబడితే మా పాప బెలూన్ రారా అని అడుగుతుంది అనమాట. ఇక క్యాప్చర్ చేసాము చిన్నగా, బెలూన్ దా 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 అని అడుగుతుంది అనమాట. జంప్ 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 అంటే జంప్ చేస్తుంది పాప అయితే. మెట్ల పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకొకసారి చేయాల్సింది ఉందండి, పాపకి హెల్ప్ కాగోనప్పుడే నేను మొక్కుకున్నాను, అది కూడా మెట్ల పూజ, అది కూడా కంప్లీట్ చేయాలి ఉంది. అప్పుడు కూడా ఒక వీడియో తీసి ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ మీకు చెప్తానండి ఇంకొకసారి. ఇప్పుడు ఏమైనా మెట్లు ఏమైనా ఓపెన్ చేసారేమో అండి, మేము వెళ్ళినప్పుడు మాత్రం మెట్లు చూపించంగా అలా గ్రిల్ వేసేసి ఉందన్నమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత, దర్శనం కూడా అయిపోయిన తర్వాత మేమైతే భోజనానికి వెళ్ళామండి. భోజనానికి వెళ్తే అసలు చాలా లేట్ అయిపోయింది అనమాట, చాలా జనాలు అయితే ఉన్నారు మరి భోజనం టైంలో. ఎగురుతా అది తీలేకపోయానండి, అదైతే ఏమి నేనైతే ఏమీ తీలేదు. అంటే అప్పటికి కూడా చాలా లేట్ అయిపోయింది, పాప కూడా ఏడుస్తుంది అనమాట, ఇది అందుకని నేనేం తీయలేదు. అవన్నీ అవి వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి 3:30 అట్లా అయిందనమాట. ఇంకొన్ని చూసారా గోపురం అదంతా ఎలా ఉందో, ఇక్కడ అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు. కొంతమంది ఫోన్లు ఎలా లేదు అని అంటారు, చాలా వరకు ఫోన్స్ అయితే తీసుకెళ్తారండి, తీసుకెళ్ళి ఇలా వీడియోస్ అట్లా తీసుకుంటారనమాట. వీడియో అయితే ఇంతేనండి, వీడియో నచ్చిందని అనుకున్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.